మూసివేత కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ తో అన్ని పాఠశాలలు మూసివేయడంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటివరకు జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయినా ఫలితం లేకపోవడంతో ఈ రోజు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ రాష్ట్రవ్యాప్తంగా జీవో 45 ప్రకారం జీతాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తైతర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ ను కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆలీ నడిగూడెం మండల అధ్యక్షులు రామిరెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు టీచర్స్ నాగరాజు రాంబాబు శ్రీనివాస్ ఖలీల్ నిలోఫర్ తైతర్లు పాల్గొన్నారు ఈరోజు మన సూర్యాపేటలో చలో కలెక్టర్ పాల్గొనడానికి వచ్చినటువంటి అందరికీ ఉపాధ్యాయ బృందానికి నా తరఫు నుంచి కృతజ్ఞతలు చేస్తున్నాను మన ఈ ప్రైవేట్ టీచర్ల యొక్క సమస్యలను గురించి తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కరోనా వైరస్ సోకినప్పటి నుంచి మనకు పాఠశాలకు సెలవులు ఇవ్వడం జరిగింది ఆ పాఠశాలలో భాగంగా శాలరీస్ కూడా ఇవ్వాలి అని మనకి ఇక్కడ గవర్నమెంట్ జీవో నెంబర్ 45/18/97 యాక్ట్ ప్రకారం జీతాలు అన్ని నెలలు అంటే స్కూల్ నడిచేంత వరకు కూడా శాలరీ చెల్లించాలని ఇక్కడ తెలియజేయడం జరిగింది కానీ ఇంతవరకు మనకు చెల్లించకపోగా చేసినటువంటి పని దినాలు కూడా ఇప్పటివరకు కూడా కొన్ని యాజమాన్యాలు ఫిబ్రవరి మార్చ్ నెల శాలరీ కూడా ఇంతవరకు కూడా చెల్లించలేకుండా పరిస్థితి ఉంది అంతేకాకుండా మన మన యొక్క టీచర్లందరూ కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా మారింది ఎవరు ఆదుకోలేక ఇటు యాజమాన్యం ఆదుకోలేక ఇటు మన ప్రభుత్వం కూడా ఆదుకోలేక అందరి ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి రోడ్లం పడిపోయింది అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే మన డిమాండ్ ప్రభుత్వానికి ప్రభుత్వ మన ఉపాధ్యాయుల బృందం అందరూ కూడా కరోనా భృతి లేకుంటే నిరుద్యోగ భృతి మీదుగా మాకు కుటుంబ ప్రతి కుటుంబానికి 10,000 చెల్లించాలని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం మూడో ఇంకోటి ఏంటంటే మాకు ఒక రెగ్యులారిటీ అనే కమిటీ ఆ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మమ్మల్ని ఆదుకోవాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈఎస్ఐ ఈపీఎఫ్ ప్రమాద భీమా సంస్థను కూడా మా ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా కల్పించాలని మేము కోరుకుంటున్నాం జై టీపీటీఎం రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ మరియు వైఎస్ శివరాజు గారి పిలుపు మేరకు ఈరోజు చలో కలెక్టరేట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మొత్తం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి లాక్డౌన్ సందర్భంగా ఈ కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయుడు అంటే దేశ భావి భారత నిర్మాతలు సృష్టికర్తలు తయారు చేసేవాళ్ళు మరి దేశ యొక్క భవిష్యత్తు నాలుగు గోడల మధ్యనే ఉంటుంది కానీ ఈరోజు టీచర్ అనే యొక్క టీచర్ వారి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఎటు చెప్పుకోలేని పరిస్థితి ఉంది అంటే బావిలో పడ్డ కప్పలాగే పరిస్థితి ఉంది ఎందుకంటే ఏ పని చేసుకోలేక తర్వాత వేరే పనికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడకుండా కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఒక ఇంట్లో భర్త భార్య ఇద్దరు కూడా ఉపాధ్యాయులుగా చేస్తుంటే వాళ్ళు వేరే పని చేసుకోలేక వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకుని చాలా అవసరం పడుతున్నారు మరి గవర్నమెంట్ దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మరి ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యాలు కొన్ని సంవత్సరాల నుండి వర్క్ చేయించుకుంటూ వాళ్ళతోటి మరి బిల్డింగ్స్ కానీ తర్వాత రకరకాల ప్రాపర్టీస్ అన్నీ కూడా కూడగొట్టుకొని మాకు 12 నెలల జీతాలు ఇవ్వకుండా 10 నెలల జీతాలు ఇచ్చేవి అదేవిధంగా ఇప్పుడు కనీసము 10 నెలల జీతం కూడా ఇవ్వకుండా ఫిబ్రవరికి జీతాలు ఇచ్చి తర్వాత మార్చి ఏప్రిల్ జీతాలు ఇవ్వలేదు తర్వాత ఇంకా 4 నెలల వరకు కూడా జీతాలు లేవు
मैं दी दृष्टि मर मन इक मुख्यमंत्री गार दृष्टि का मरी मंत्री गार दृष्टि का चाल साल जी आईना गाँव मरी मुख्यमंत्री गारूम स्पंद मरी अंदर अंदर पट मैं दया चूपे मुख्यमंत्री गार मैं मेम कर्षक कार्मिक गुर्ति निरुद्योग वृत्ति वैंने अच्छी अदे विधा मैं कुट पोषण कोसम एंत करोना वृत्ति पद वेल रूपये से चलने मैं अंदर तरफ उपाध्याय उपाध्याय अंदर तरफ मैं पिल तरफ मिम्मेल्ने प्रार्थिना अदे विधा मेनेजेंट ఈ సందర్భంగా మేము హెచ్చరించేయందంటే మరి ఈ రోజు టీచర్ అనేవాడు లేకుండా ఉన్నాడు అందరూ కూడా వేరే వృత్తిని ఎన్నుకుంటే మరి టీచర్ అనేవాడు ఉండకుండా మరి బోధనకు కరువే పరిస్థితి కనిపిస్తుంది మరి ప్రతి వాళ్ళు కూడా వేరే రకాలైన వృత్తి తీసుకోవడం జరుగుతుంది సో దానివల్ల మరి ఉపాధ్యాయ వృత్తి అనేది చేయాలంటే భావితరాలు ఎవరు కూడా రాలేని పరిస్థితి ఉంది మరి ఎప్పుడు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది దేశానికి అన్నం పెట్టే రైతన్న మరి ఏడిస్తే దేశానికి అరిష్టం అని చెప్తారు అదే మరి దేశ నిర్మాతలైన దేశ నిర్మాతలను తయారు చేసే ఒక ఉపాధ్యాయుడు ఆకలి కేకల తోటి ఏడుస్తుంటే అదే మరి దేశానికి అరిష్టం కాదని ఈ విధంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి దీని దృష్టిలో పెట్టుకొని యజమాన్యాలు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ తర్వాత అధికారులు కానీ మా యొక్క బాధలను గుర్తించి మాకు ఖచ్చితంగా ఆర్థిక సహాయము అదేవిధంగా మాకు సంబంధించిన ఉద్యోగ భద్రత కానీ తర్వాత ఆరోగ్య బీమా కానీ వెంటనే కల్పించాలని మరి కోరుకుంటున్నాం మరి రాష్ట్ర కమిటీ తరపున అదే విధంగా జిల్లా కమిటీ తరపున మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై టీపీకే జై టీపీకే